సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రైమ్స్ ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రత్యేక అధ్యాయం అని చెప్పొచ్చు డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో రెండు వేల పదహారులో తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు ఆపై ఏటా ప్లే ఆఫ్స్ చేరుతూ ప్రత్యేక గుర్తింపు సాధించింది అయితే ఈసారి చెత్త ప్రదర్శనతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక్క విజయం సాధించింది ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్తో ఆడిన మ్యాచ్లోనూ ఓటమి పాలై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు చేసుకుంది ఒకవేళ ఇప్పుడైనా ప్లే ఆఫ్స్ చేరాలనే ఆశలు ఉంటే ఇకపై మిగిలిన ఆరు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది ఈ క్రమంలోనే సన్ రైజర్స్కు ఇప్పుడు ప్రతి మ్యాచ్ కీలకంగానే మారింది అయితే ప్రస్తుతం హైదరాబాద్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ షెర్ఫెన్ రూదర్ఫర్డ్ తండ్రి కన్నుమూయగా అంత్యక్రియల్లో పాల్గొనడానికి రూదర్ఫర్డ్ అతని స్వదేశం గయానాకు వెళ్లిపోయాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ మీడియం పేస్ బౌలర్ అయిన రూదర్ఫర్డ్ ను ఓపెనర్ జానీ బేర్స్టో స్థానంలో సన్ రైజర్స్ యాజమాన్యం జట్టులోకి తీసుకుంది ఐపీఎల్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లాడిన అతడు డెబ్బై మూడు పరుగులు తీశాడు అలాగే ఇటీవల ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగు లో సత్తా చాటాడు రూదర్ ప్రాతినిధ్యం వహించిన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ప్యాట్రియాట్స్ జట్టే ఈ లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది అందులో రాణించడం వల్లే బేర్స్టో స్థానంలో రూదర్ఫోర్డ్తో సన్రైజర్స్ ఒప్పందం కుదుర్చుకుంది ఇదిలా ఉంటే రెండో దశ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందు రైజర్స్కు చెందిన ఇద్దరు ఆటగాళ్లు లీగ్కు కు దూరమయ్యారు కరోనా బారిన పడటంతో స్టార్ బౌలర్ నటరాజన్ జట్టుకు దూరం అవ్వగా అతనితో సన్నిహితంగా మెలిగిన విజయశంకర్ కూడా ఐసోలేషన్కు వెళ్లాడు తాజాగా రూదర్ఫోర్డ్ కూడా టోర్నీకి దూరం కావడంతో ఈ ముగ్గురి స్థానాలను ఎవరు భర్తీ చేయనున్నారోనని హైదరాబాద్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్